హైస్ ఈరోజు వీడియోలో మనం ఒక టెన్ మినిట్స్లో ఒక వెబ్సైట్ని ప్రొఫెషనల్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అదే అదేవిధంగా మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ కానీ ఎటువంటిది కానీ అవసరం లేదు ఈ ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చూడెంట్ కూడా వెబ్సైట్ అనే క్రియేట్ చేయగలుగుతాడు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ సో దానికి మీకు ఎటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్ లేదా స్కిల్స్ అనే అవసరం లేదు సో దానికోసం మీరు ముందుగా మనకు కావాల్సింది ముందుగా మనకు డొమైన్ అండ్ హోస్టింగ్ సో మీ డొమైన్ అంటే మీరు ఏదైతే మీ వెబ్సైట్కి పేరు పెట్టాలనుకుంటున్నారో సో దాన్ని డొమైన్ అంటాము సో అండ్ అదేవిధంగా హోస్టింగ్ అనేది మన వెబ్సైట్ యొక్క ఫైల్స్ అండ్ సర్వర్ అనేది మన హోస్టింగ్ అంటాము సో నేను హోస్టింగ్లో మనకి బెస్ట్ హోస్టింగ్ అనేది హోస్టింగ్ అండ్ హోస్టింగ్ సో దాని గురించి నేను ఆల్రెడీ రివ్యూ వీడియో పెట్టాను మన ఛానల్లో సో సో నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి వెళ్తే మీకు ఒక డిస్కౌంట్ లింక్ వస్తు ఉంటుంది సో అక్కడికి వెళ్తే మీకు నైంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంది సో తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కొన్ని ప్లాన్స్ అనేది ఉంటాయి సో ఇందులో మీ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఈ మోస్ట్ పాపులర్ ఉంది కదా సో ఈ ప్లాన్ సో ఈ ప్లాన్ ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు హండ్రెడ్ వెబ్సైట్స్ వరకు మీరు హోస్టింగ్ చేసుకోవచ్చు అంటే సో ఫ్యూచర్లో మీరు ఇంకేమైనా వేరే వెబ్సైట్స్ లాంచ్ చేయాలనుకున్నా కూడా మీరు అప్పుడు వేరే ప్లాన్లు ఇంకొక హోస్టింగ్ పర్చేస్ చేయకుండా ఇందులో మీరు హోస్టింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఈ సింగిల్ హోస్టింగ్లో కలిగితే సింగిల్ అనే పదేంలోనే ఉంది సో మీరు ఓన్లీ వన్ వెబ్సైట్ని మాత్రమే హోస్ట్ చేయగలుగుతారు సో హండ్రెడ్ హోస్టింగ్ మీరు వెబ్సైట్స్ని ఫ్యూచర్లో చేయాలనుకుంటే చేసుకోవచ్చు సో అదేవిధంగా మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ యాడ్ టు కార్టన్ క్లిక్ చేసి మీకు ఫోర్ ఇయర్స్ని నేను రికమెండ్ చేస్తున్నాను సో ఫోర్ ఇయర్స్ ఏంటంటే హోస్టింగ్ అనేది చాలా అఫర్డబుల్ హోస్టింగ్ అదేవిధంగా పవర్బుల్ హోస్టింగ్ సో మీకు ఎక్కువ మీరు ఎంత టర్మ్ తీసుకుంటే అంతవరకు మీకు డిస్కౌంట్ అనే వస్తుంది సో మీరు ఫోర్ ఇయర్స్ చూస్ చేసుకోండి ఫోర్ ఇయర్స్ చూస్ చేసుకోండి కూపన్ దగ్గర మీకు సుమ్మన్ అని కూపన్ ఎంటర్ చేయండి సో మీకు కూపన్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనే వస్తుంది సో దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది తగ్గిపోతుంది ఫోర్ ఇయర్స్ తీసుకోండి ప్రీమియం హోస్టింగ్ సో మీకు అదేవిధంగా ఒక డొమైన్ కూడా ఫ్రీ వస్తుంది డాట్ కామ్ డాట్ ఇన్ డాట్ ఇన్ సో అది కూడా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో ఇంక్లోచి వెళ్తే మీకు ఒక డొమైన్ ఫ్రీగా వస్తుంది సో పర్చేస్ చేయండి పర్చేస్ చేశాక మీరు మీ హోస్టింగర్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి సో మీ హోస్టింగర్ అకౌంట్ డాష్ బోర్డ్లో లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది సో మీకైనా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ ఇవ్వండి సో ఇక్కడ మీ హోస్టింగ్ మీ డొమైన్ ఏదైతే డాట్ కామ్ కనిపిస్తుందో దాని మేనేజ్ అని క్లిక్ చేయండి సో మేనేజ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు సో ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది సో ఇక్కడ వర్డ్ ప్రెస్ అని ఉంది కదా సో ఈ వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేయండి సో వర్డ్ ప్రెస్ నేను క్లిక్ చేసిన వెంటనే మీకు వర్క్ ప్రెస్ ఇన్స్టాల్ చేయమని మీకు ఇక్కడ ఉంటుంది సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు చూపించదు సో మీకు కిందికి వెళ్ళండి ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ లాంటిది ఉంటుంది లేకపోతే మీకు ఇన్స్టాల్ అని వస్తుంది సో ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి సో సైట్ ఇన్స్టాల్స్ ఉంది కదా సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేసి మీకు సైట్ డీటెయిల్స్ అనేవి కొన్ని ఇక్కడ అడుగుతుంది లైక్ యూజర్ నేమ్ ఏంటి పాస్వర్డ్ ఏంటి ఇలాంటివి అడుగుతుంది సో ఇక్కడ మీరు వర్క్ ప్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో వర్డ్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు మీ డొమైన్ సెలెక్ట్ చేయండి సో మీకు వేరే వేరేమైనా డొమైన్స్ ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ యూజర్ యూజర్ నేమ్ ఏంటి లాగిన్ యూజర్ నేమ్ వర్డ్ ప్లేస్ లాగిన్ యూజర్ నేమ్ తర్వాత మీ పాస్వర్డ్ ఇవ్వండి తర్వాత ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి వెబ్సైట్ టైటిల్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఏంటనే క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక వన్ అవర్ లోపే మీకు వెబ్సైట్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో మీరు మీ డొమైన్లోకి వెళ్ళా వెళ్ళాలంటే సో మీ డాట్ డొమైన్ డాట్ కామ్ స్లాష్ డబ్ల్యూపీ అడ్మిన్ సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఈ కామ్ టూ అనేది ఒక సబ్ డొమైన్ని మీకోసం క్రియేట్ చేశాను సో ఈ విధంగా మీకు ఓపెన్ చేస్తే మీ సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు నేను మళ్ళీ హైఫన్ ఇచ్చి అడ్మిన్లోకి వెళ్ళిపోతాను సో లాగిన్ ఇచ్చేసే సో మీకు ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకి కొన్ని అనవసరమైన వాటిని మేము తీసేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ డిస్మిస్ చేయండి స్క్రీన్ ఆప్షన్స్లో ఇవన్నీ అన్టిక్ చేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అన్టిక్ చేసేయండి తర్వాత క్లోజ్ చేయండి సో ఇక్కడ కిందికి వెళ్తే మీకు సెటింగ్స్ ఉంది సో ఈ సెటింగ్స్లో కొన్ని మేజర్ సెటింగ్స్ ఉంటాయి సో ఇక్కడ జనరల్కి వెళ్ళండి మీ సైట్ యొక్క డీటెయిల్స్ అనేవి ముందుగానే మనం అప్డేట్ చేసుకోవాలి సో మీ సైట్ టైటిల్ అండి మీ సైట్ టైల్ మీ సైట్ యొక్క పేరు లైక్ అమెజాన్ గూగుల్ లాంటి సైట్ పేరు ఉంది సో అలాంటి మీ సైట్కి మీరు పెట్టిన బ్రాండ్ ఏదైతే ఉందో దాని పేరు ఎక్కడ నుంచి చేసే ట్యాగ్లెన్ ట్యాగ్లెన్ ఇవ్వండి సో సైట్ యూఆర్ఎల్ చెక్ చేసుకోండి తర్వాత మీ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్ చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ పర్మా లింక్స్లోకి వెళ్ళండి సో పర్మా లింక్స్లో మనకి డిఫాల్ట్గా ఇక్కడ ప్లెయిన్ సెలెక్ట్ చేసి ఉంది సో దాన్ని దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ అన్నది కదా సో ఈ పోస్ట్ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయాలి సో సేవ్ చేంజెస్ అని క్లిక్ చేసినప్పుడు మనం మన ఏదైతే ఆర్టికల్ టైటిల్ ఉంటుందో అది ఇక్కడ మనకు పోస్ట్ అయిపోతుంది మనం పర్మనెంట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఇప్పుడు టెన్ మినిట్స్లో పోస్టింగ్ మన వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని ఇప్పుడు చెప్తాను సో ముందుగా మన థీమ్ అనేది థీమ్ మనకి థీమ్స్ని వేరేది ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మన మన వెబ్సైట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో ఈ విధంగా హలో వరల్డ్ అని సో ఇది ఒక థీమ్ ఉంది సో వర్డ్ ప్లస్ థీమ్ సో దీని ప్లేస్లో మీరు ఇక్కడ యాడ్ న్యూ అని క్లిక్ చేయండి సో యాడ్ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో సో ఇక్కడ సర్చ్లో యాష్ అని టైప్ చేయండి సో ఇక్కడ ఈ థీమ్ అనే వస్తుంది సో ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి సో నెక్స్ట్ యాక్టివేట్ క్లిక్ చేయండి ఓకే థీమ్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది సో మనం ఇప్పుడు మన వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూద్దాం సో చూడొచ్చు ఇక్కడ థీమ్ అనేది వెబ్సైట్ మొత్తం చేంజ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళండి సో ప్లగిన్స్లో యాడ్ న్యూ అని క్లిక్ చేయండి సో ఇక్కడ సర్చ్లో ఏఎస్టిఆర్ఏ యాస్ట్రాని సర్చ్ చేస్తే మీకు రిజల్ట్స్లో సో యాస్ట్రా స్టార్టర్ టెంప్లెట్స్ అని ఉంది కదా సో ఇది సో ఇది ఇన్స్టాల్ చేయండి సో నెక్స్ట్ యాక్టివేట్ చేయండి సో ఓకే గ్యాస్ సో మనకి థీ స్టార్టర్ టెంప్లెట్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్లగిన్స్లో మనకి స్టార్టర్ టెంప్లెట్స్లో ఇక్కడ సి లైబ్రరీ ఉంది కదా సో దానిని క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు లైబ్రరీలో ఇక్కడ పేజ్ బిల్ అవుతుంది సో అఫ్కోర్స్ మనం ఎలిమెంటర్ అని చూప్ చేస్తాం సో ఎందుకంటే ఎలిమెంటర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి సో మీరు ఏమైనా వేరే రకంగా వేరే దాంతో క్రియేట్ చేయాలనుకున్నా మనం నిల్మెంటర్తో క్రియేట్ చేయవచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వండర్ ఆఫ్ మీకు థీమ్స్ అనేవి వెబ్సైట్స్ అనేవి ప్రీ వెల్డ్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇందులో మీరు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు వెబ్సైట్ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా మీరు ఇంపోర్ట్ అని క్లిక్ చేసినట్టుగా మీ వెబ్సైట్లోకి ఇంపోర్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను సో లేని డాష్ అకాడమీ సో మీరు మీరు ఏ ఎటువంటి సైట్ క్రియేట్ చేస్తున్నారో సో దాని తగ్గట్టుగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే కొరియర్ అండ్ డెలివరీ సర్వీసెస్ సో వాళ్ళకి ఎలాంటిది సో మీవింగ్ సర్వీసెస్ సో ఇలా మ్యూజిక్ మ్యూజిక్ సో కొందరికి మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది సో వాళ్ళు ఇలాంటివి క్రియేట్ చేసుకోవచ్చు సో ప్రతిదీ అనేది మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది సో మీ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మీరు వైడ్ ఆఫ్ రేంజ్లో సో ఇక్కడ ఏజెన్సీ అయినా ఉన్నవి మనం ప్రైజింగ్ ఉంటుంది సో మనం వాటిని చూస్ చేసుకోవద్దు సో ప్రైజింగ్ ఉన్న వాటిని ఏజెన్సీ అయిన వాటిని మనం పేమెంట్ చేసి తీసుకోవాల్సింది సో ఇందులో మిగతా అన్నీ ఫ్రీ ఉంటాయి సో చాలా వరకు బాగుంటాయి ఇవన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు సో మనకు ఓన్లీ ఫ్రీ అయి కనిపించాలంటే ఇక్కడ సో మీ ఇక్కడ ఆల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫ్రీ అని క్లిక్ చేస్తే సో మనకి ఫ్రీ థీమ్స్ ఏవైతే టెంప్లెట్స్ ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట సో ఓకే నేను ఇక్కడ అవుట్డోర్ ఎన్వెంచర్ అని కదా అడ్వెంచర్ అని కదా సో దీన్ని క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ ఉంది ఎబోట్ ఉంది సర్వీసెస్ ఉంది ప్రాజెక్ట్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇంపోర్ట్ హోమ్ టెంప్లెట్ ఉంది ఇంపోర్ట్ కంప్లీట్స్ ఉంది సో ఇంపోర్ట్ కంప్లీట్ అని సెలెక్ట్ చేయండి సో తర్వాత ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసి తర్వాత ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి సో ఒక ఫ్యూ మినిట్స్లో మనకి వెబ్సైట్ మొత్తం కంప్లీట్గా ఇంపోర్ట్ అయిపోతుంది సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాను కాబట్టి వీడియో లెంత్ అవుతుంది కాకపోతే మీరు సిమ్ మీరు డైరెక్ట్గా చేస్తే మాత్రం మీకు టెన్ మినిట్స్ లోపే ఇదంతా అయిపోతుంది సో మీరు హోస్టింగ్ పర్చేజ్ చేయడం డొమైన్ తీసుకోవడం డొమైన్ సెలెక్ట్ చేసుకోవడం తర్వాత నెక్స్ట్ వర్క్ ప్లేస్ని ఇన్స్టాల్ చేయడం తర్వాత యాస్ట్రా థీమ్ ఇన్స్టాల్ చేయడం తర్వాత యాస్ట్రా ప్లగ్ ఇన్ స్టార్టర్ టెంప్లెట్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడం సో నేను చెప్పడం కూడా వన్ మినిట్ పట్టలేదు సో అంత లోపే మీ వెబ్సైట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మీ ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను కంప్లీట్గా సో ఓకే సైట్ అనేది కంప్లీట్గా ఇంప్లోడ్ అయిపోయింది సో ఇక్కడ మనం వ్యూ సైట్ అని క్లిక్ చేస్తే మన సైట్ ఇప్పుడు ఎలా ఉందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో భూమి చూడవచ్చు మీకు కంప్లీట్గా మనకి మనం ఏదైతే సైట్ చూసామో అది కంప్లీట్గా ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ప్రీలోడింగ్గా అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనం పెద్దగా కష్టపడింది ఏం లేదు సో ఇదే కంటెంట్ మనం ఉపయోగించి మనం వెబ్సైట్ అనేది చేయాలి సో మీరు మీ పేరు మీరు లోగో ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ చూసుకోవచ్చు సో అదే ఇలా చేయాలనేది సో చూపిస్తాను సో జస్ట్ డ్రాగన్ డ్రాప్ సో ఇక్కడ ఎడిట్ అండ్ ఎలిమెంటర్ ఉంది కదా సో ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలిమెంటర్ అనేది ఓపెన్ అయిపోతుంది సో జస్ట్ డ్రాగన్ డ్రాప్ సో మీరు ఏదైతే ఎంఎస్ పడి ఉంటుందో సో అదే రకంగా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట సో మీకు చూపిస్తాను చూడండి సో ఓకే గ్యాస్ సో మీరు చూడవచ్చు సో ఇక్కడ వండర్ఫుల్ గిఫ్ట్ అని ఉంది సో జస్ట్ టైప్ చేయడంలోనే మీకు ఇక్కడ ఇక్కడ మీకు చేంజ్ అయిపోతుంది సో ఇక్కడ నేను జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను చూడండి సో జమ్మూ కాశ్మీర్ అని వెంటనే టైప్ చేసే మీకు అక్కడ ఆటోమేటిక్గా మీకు చేంజ్ అయిపోతుంది సో తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో మీరు ప్రీవిడ్ చూడొచ్చు ఇక్కడ నుంచి సో ఇలా ఉంది అనేది సో ఇక్కడ చూడచ్చు తర్వాత ఇక్కడ ఈ బటన్ ఉంది సో ఈ బటన్ కలర్ సో ఈ బటన్ లెర్న్ మోర్ ఉంది సో ఇక్కడ లెర్న్ మోర్ కాకుండా సో ఇక్కడ మనం నో మోర్ అని చూద్దాం సో ఇక్కడ నో మోర్ తర్వాత బటన్ కలర్ని మార్చవచ్చు అలైన్మెంట్ ఎట్ సైడ్ ఉండాలి ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఆ బటన్ క్లిక్ చేస్తే అది ఏ పేజీకి వెళ్ళాలి అనేది ఐకా ఏమైనా ఐకాన్ ఉంటే ఐకాన్ పెట్టుకోవచ్చు సో స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు సో కలర్స్ అనేవి టూ కలర్స్ని మెయింటైన్ చేయండి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్లో చూడొచ్చు సో మనం ఇక్కడ ఏ కలర్ అంటే ఆ కలర్ అక్కడ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఓకేనా సో ఇది ఈ రకంగా మనకి ఈజీగా ఉంటుంది ఈ టైంప్లెట్ అనేది సో ఇక్కడ ఓకే అయినా వెంటనే తర్వాత ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు సో ఇంకా కిందికి వెళ్తే మీకు ఇక్కడ ప్రతిదీ అప్డేట్ చేయొచ్చు ఎడిట్ చేయొచ్చు సో ఇక్కడ అన్లేర్ ఆడమ్ సెండ్లేర్ అని ఉంది సో ఇక్కడ నేను ఇప్పుడు నా పేరుని ఎంటర్ చేసి చూపిస్తాను సో చూడండి సుమన్ మాటేటి సో చేంజ్ అయిపోయింది సో ఇక్కడ తర్వాత అప్కమింగ్ ఈవెంట్స్ సో అప్కమింగ్ జర్నీస్ అని పెట్టవచ్చు అప్కమింగ్ జర్నీస్ సో మీరు ఏ రకంగా అయినా మీకు ఇక్కడ జస్ట్ ఎడిటర్లో మన మెస్వర్డ్లో ఎలా ఉందో అలా చేసుకోవచ్చు సో ఇక్కడ ఇమేజ్ ఉంది సో ఇమేజ్ కూడా మన ఇక్కడ చూస్ ఇమేజ్ చేయట్ చేసుకొని మనం వేరే ఇమేజ్ కూడా చేసుకోవచ్చు సో నేను ఇలాంటి వీడియోస్ ఎలిమెంటరీకి సంబంధించిన ఎడిటింగ్ వీడియోస్ కంప్లీట్ వీడియోస్ ఇంకా చేస్తాను సో ఒకటే వీడియోలో మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలంటే అర్థం కాదు సో దానికోసం వీడియోస్ ఇంకా చేస్తుంటారు సో మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో చేసిన తర్వాత కంపల్సరిగా ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అప్డేట్ చేయకపోతే అప్డేట్ అవ్వదు సో ఇక్కడ చూసుకోవచ్చు దేని దానికి మనకి కంప్లీట్గా ఉంటుంది ఇక్కడ కంప్లీట్ చేసుకుని అప్కమింగ్ టూర్స్ అండ్ డెస్టినేషన్స్ సో ఈ రకంగా మనం కంప్లీట్గా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం తర్వాత ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఓకేనా ఇప్పుడు నేను ఎలిమెంటర్ క్లోజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో పేజ్ రిఫ్రెష్ చేస్తే మనకి టోటల్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఓకే సో మనం కంప్లీట్గా లోగో కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఈ లోగో ఈ హెడ్డింగ్ అని ఎలా చేయాలంటే ఇక కస్టమైజ్ ఉంది కదా సో ఈ కస్టమైజ్లోకి వెళ్ళేసి మీకు కంప్లీట్గా మనకి మన మీ లోగో ఏదైతే ఉంటుందో మీ కంపెనీ లోగో లేదా మీ బ్రాండ్లోగో ఉందో సో దాన్ని కూడా మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు సో ఓకే గైస్ ఇక్కడ పెన్సిల్ ఐకడ ఉంది కదా సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెన్సిల్ ఐకన్నా సో ఈ పెన్సిల్ ఐకన్నా క్లిక్ చేసిన మీకు ఈ రకంగా వస్తుంది సో ఇక్కడ లోగో చూడొచ్చు సో రెడీనా లోగో ఈ లోగో సో ఇక్కడ చేంజ్ ఇమేజ్ అని క్లిక్ చేసి సో మీరు ఇక్కడ దగ్గర ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ సో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట సో మీరు డ్రా మీరు లేక మీడియా లైబ్రరీ లేదా అప్లోడ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ పెన్సిల్ లైక్ క్లిక్ చేసి మీ ఇక్కడ ఈ హోమ్ మెమరీని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సో తర్వాత ఎబౌట్ ఎబోట్ సెక్షన్ ఎబౌట్ పేజ్ కూడా మీరు ప్రతి పేజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే మనం జమ్మూ కాశ్మీర్ అని పెట్టాం సో ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్ వచ్చింది నో మోర్ వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే సుమన్ మాడీ సో మనం ఏదైనా పెట్టాము అది కూడా వచ్చేసింది సో తర్వాత ఎబోట్ వెళ్ళి చూపిస్తాను మీకు సో సేమ్ అదేవిధంగా ప్రతి పేజ్ ఉందో సో ఆ పేజ్లోకి వెళ్ళండి ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అంటే మీకు అయిపోతుంది తర్వాత ఇక్కడ మీరు ఏదంటే అది చేంజ్ చేసుకోవచ్చు సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేశాను సో ఓకే ఇక్కడ హూ విఆర్ అని ఉంది సో ఇక్కడ మనం ఎబోటస్ అని కూడా పెట్టుకోవచ్చు సో ఎబోటస్ సో ఈ రకంగా మనం సింపుల్గా ఏదంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు ఇమేజ్ సెలెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ డేటా సో చూడొచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేక్గా ఇక్కడ సైడ్ సెలెక్ట్ అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీ యొక్క మ్యాప్ లేని మ్యాప్ లాంటిది మీ అడ్రస్ని మీరు చూపించాలనుకుంటే మ్యాప్ సర్చ్ చేసి సో ఇక్కడ మ్యాప్ ఇవ్వచ్చు సో మ్యాప్లో ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ అనేది కంప్లీట్గా అక్కడ లొకేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఈ రకంగా చూసుకోవచ్చు సో ఇక్కడ మన ఎంత సైజ్ ఉండాలి ఎంత హైట్ ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఎంతవరకు హైట్ ఉండాలి ఎంతవరకు జూమ్ అయి ఉండాలి సో లొకేషన్ ఈజీగా అర్థం అవ్వాలంటే జూమ్ ఎంత జూమ్ అంటుందో పెట్టుకోవచ్చు సో ఆ రకంగా మీరు చూస్ చేసుకోవచ్చు మీరు లోకల్ సర్వీస్ అయితే మంచి జూమ్ పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేయండి సో అప్డేట్ అని క్లిక్ చేసిన మీరు ఆటోమేటిక్గా మీ పేజ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది సో ఇక్కడ మీరు చూపిస్తాను ఓకే ఇంటర్ క్లిక్ చేసిన మనకి పేజ్ అనేది హోమ్ పేజ్ వస్తుంది సో హోమ్ పేజ్ నుంచి సో ఓకే హోమ్ పేజ్ వచ్చేసింది సో తర్వాత ఇప్పుడు మన ఎబోట్ అనేది చేంజెస్ అయ్యా లేదని మీకు చూపిస్తాం సో చూడొచ్చు ఇక్కడ ఎబోటర్స్ తర్వాత మనం ఇక్కడ ఏదైతే మ్యాప్ యాడ్ చేస్తాం సో మ్యాప్ కూడా వచ్చేసింది సో ఈ రకంగా మీకు కంప్లీట్గా టెన్ మినిట్స్లో మీరు మీకు వెబ్సైట్ అనేది క్రియేట్ చేయవచ్చు కోడింగ్ లేకుండా సో హోస్టింగ్ అనేది చాలా మంచి హోస్టింగ్ సో మీకు దానిలో పేమెంట్ ఆప్షన్స్ కూడా పేటిఎం కానీ మనకి ఇదర్ రకాల పేమెంట్స్ పేపాల్ ఉంది యూపీఐ ఉంది అన్ని రకాల పేమెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు థర్టీ డేస్లో మీకు నచ్చపోతే రిటర్న్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉండవు డై ఇన్డైరెక్ట్గా మీకు పేమెంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి సో మీరు అయితే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ నుంచి మీకు రీఫండ్ అవుతుంది సో నేను కంప్లీట్గా రికమెండ్ చేస్తున్నాను ఫోర్టీ ఎయిట్ మంత్స్ తీసుకోండి సో ఇక్కడ కూపన్ అప్లై చేస్తే మీకు సిక్స్ టూ సిక్స్టీ ఎయిట్ అవుతుంది ఓకేనా అదేవిధంగా మీకు లైఫ్ టైమ్ ఎస్ఎస్ఎల్ ఫ్రీ ఇస్తున్నాడు అదేవిధంగా మీకు ఎంత వరకు రీఫండబుల్ థర్టీ డేస్ ఉండేది సో థర్టీన్ థౌజండ్ అనేది మీకు సేవ్ అవుతారు కూపన్ యూజ్ చేయండి ఒక డొమైన్ కూడా మీకు ఫ్రీ వస్తుంది సో అది క్యాష్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో మీరు అఫర్డ్ చేయాలని అనుకుంటే ట్వంటీ ఫోర్ మంత్స్ తీసుకోండి సో ట్వంటీ ఫోర్ మంత్స్ ఎంత అవుతుంది అని కూడా మేము మేము సో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఉంటుంది సో ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది మనకు తగ్గింపున ఉంటుంది కాకపోతే మనం టూ ఇయర్స్ అనేది లాస్ అవుతున్నాం సో అది మీ బడ్జెట్ మనం చూసుకోవచ్చు సో బడ్జెట్ లేని వాళ్ళు ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ నేను రికమెండ్ చేసేది అయితే ఫార్టీ ఎయిట్ మంత్స్ సో ఫార్టీ ఎయిట్ మంత్స్ లేదా ట్వంటీ ఫోర్ మంత్స్ మినిమం తీసుకోండి సో దాన్ని బట్టి కంటిన్యూ వచ్చి సో ఇది గ్యాస్ ఈ వీడియో సో వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో ఇంకా తెస్తూ ఉంటాను ఈ కామర్స్ రిలేటెడ్ ఫ్లిప్కార్ట్ లాంటి అమెజాన్ లాంటి రిలేటెడ్ వీడియోస్ ఇంకా వస్తుండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్